ఆయన అందరికి నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పందుల మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. పందులు మార్కెట్ ఎలా జరుగుతుందంటే కొద్దిగా డల్ అయిందనమాట. మొన్నటిదాకా 180 170 వరకు వేసుకోబోతుండ్రీ, 180 190 అట్లా దాకా వేసుకోబోతుండ్రీ అనమాట. ఈరోజు 150 రూపాయలకు వచ్చేసింది. ఫ్యూచర్లో ఇంకా తగ్గొచ్చు, పందుల రేటు తగ్గొచ్చు, మళ్ళీ పెరగొచ్చు కూడా. యూట్యూబ్ ఛానల్ చూడు మన, ఎందుకంటే ఇప్పుడే కొనేయడం చాలా ఈజీ అనమాట. తక్కువ ఉన్నప్పుడే కొనేసుకోండి, తర్వాత లాభాలను పొందండి. మార్కెట్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. 250 కూడా కావచ్చు, 260 కూడా కావచ్చు. నా మాటిని మీరు తక్కువ ఉన్నప్పుడే కొనేసుకోండి. పందులు ఎక్కడున్నా ఇవి నాటు పందులు అన్నమాట. సీమ పందులు అయితే రేటు ఎక్కువనే ఉంటాయి, దానిని బట్టి కొనేయండి. మొత్తం 25 30 ఉంటాయి ఇవి మొత్తం ఆటలో. మొత్తం బెంగళూరు మార్కెట్కి వెళ్ళిపోతాయి, అంటే దాదాపు ఒక బొలోరో వస్తుంది, ఆ బొలోరో మొత్తం నింపుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. 3 టన్నులు పడుతుంది ఒక బొలోరోలో, పైన కింద మొత్తం నింపేసుకొని వెళ్ళిపోతారు. ఇది వచ్చేసి కింటా ఉంటుంది అనుకుంటా పంది, నాకు తెలిసి పంది పెద్ద పంది, నల్ల పంది పెద్దది వేసేసినారు. కింటా పక్క వస్తుంది. ఓకే గాయ్స్, మీరు కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది, ప్లీజ్ వాచ్ ద లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే యూజ్ఫుల్గా ఉంటుంది మనకి. మీకు ఏమన్నా ఐడియాస్ కోసం కావాలంటే కూడా ఫోన్ చేయండి. మీ దగ్గర పందులు ఉంటే కూడా కామెంట్ పెట్టండి. ఓకే గాయ్స్, ఎందుకంటే పంది అసలు జరుగుతలేదు, ఇది విరికితమై తల్లాడుతున్నాయి పిల్లలు, జరగడం లేదు అసలు. ఓకే గాయ్స్, బాయ్ గాయ్స్, బాయ్, కరోనా కలుసుకుందాం, బాయ్.